everyone, నేను మీ మేఘనా లోకేష్. వెల్కమ్ టు పావ్బాజీ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చి మా కాన్సెప్ట్ వచ్చి అంటే వాళ్ళు నాకు ఇచ్చిన కాన్సెప్ట్ వచ్చి లాక్డౌన్లో మేఘనా హైదరాబాద్లో ఏం చేస్తుంది అనేది. అంటే లాక్డౌన్ వస్తే ఇంతకు ముందు అయినా లేదంటే అట్లీస్ట్ షెడ్యూల్ బ్రేక్స్ వస్తే నేను ఊరు వెళ్ళిపోయేదాన్ని, అంటే మైసూర్ కానీ లేదంటే మా హస్బెండ్ ఇప్పుడు చెన్నైలో వర్క్ చేస్తున్నారు కానీ అక్కడ కానీ వెళ్ళిపోయేదాన్ని. కానీ ఇప్పుడు ఐ యాజ్ స్వరూప్ టు కమ్ ఓవర్ టు హైదరాబాద్, ఎందుకంటే మధ్యలో ఎప్పుడైనా షూటింగ్ స్టార్ట్ చేయవచ్చు, ఇదే టైం అంటూ లాక్డౌన్ పెట్టలేదు కాబట్టి, ఎప్పుడు ఎక్స్టెండ్ అవుతుంది ఎప్పటికప్పుడు కాబట్టి ఐ యాజ్డ్ హిమ్ టు కమ్ ఓవర్. ఎప్పుడో మార్చిలో వచ్చారు అండ్ షూటింగ్ జరిగింది, ఈ మధ్యనే లాక్డౌన్ కూడా పడింది కదా. సో ఇంట్లో అలాగా యూట్యూబ్ ఛానల్ది అప్పుడప్పుడు వీడియో నేను నా యూట్యూబ్ ఛానల్లో మేఘనా లోకేష్ యూట్యూబ్ ఛానల్కి ఆ వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఐఎమ్ ఆస్కింగ్ హిమ్ దాంట్లో హెల్ప్ చేయడానికి చెప్తున్నాను. అండ్ చాలా బోర్ కొడుతుంది, కొన్ని రోజులు అయితే బాగుండింది ఒక 10 డేస్ వరకు, తర్వాత నుంచి చాలా బోర్ కొడుతుంది, ఎక్కడైనా బయటకు వెళ్ళాలనిపిస్తుంది బట్ ఎక్కడ వెళ్ళలేము అండ్ ఇట్ ఈస్ నాట్ సేఫ్. కాబట్టి అందరూ అందరికీ వ్యాక్సినేషన్ అయిపోయేంత వరకు, అందరూ సేఫ్గా ఉన్నారని తెలిసేంత వరకు ఎక్కడ బయటకు వెళ్ళొద్దని మేము కూడా అనుకున్నాం. సో ఇంట్లోనే ఇంకేమేమి ఇన్నోవేటివ్గా చేయొచ్చు అంటే ఇంక ఎలా టైం గడపచ్చు అని ఆలోచిస్తూ మార్నింగ్ ఎలాగో లేవడం లేట్ అవుతుంది, షూటింగ్ లేదంటేనే లేట్గా లేసేదాన్ని. ఇంకా లాక్డౌన్ కాబట్టి లేవడం లేట్ అవుతుంది. అండ్ తర్వాత నేను వంట అసలు నాకు రాదు కాబట్టి కొంచెం కొంచెం వంట నేర్చుకోవడం అది ఇది ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నాను. అండ్ దాన్ని మా హస్బెండ్ వచ్చి చెడగొట్టడం, మా సాయి కూడా ఇంట్లోనే ఉండిపోమని చెప్పాము, ఎక్కడో ఊరు వెళ్తే మళ్ళీ హెల్త్ పాడవుతుందని చెప్పి సాయి కూడా ఇంట్లోనే ఉంటాడనమాట. ఇంట్లో ఎంతవరకు ఇంట్లో ఉన్నాడంటే రూమ్లో గడేసుకొని అసలు మార్నింగ్ ఒకసారి బయటకు వస్తాడు, తప్పితే నైట్ ఒకసారి బయటకు వస్తాడు, ఇంకంతా ఇంటి లోపల తీసుకెళ్ళి అక్కడే తింటూ ఉంటాడనమాట. అలా జరుగుతుంది లాక్డౌన్ వరకు అయితే. ఎప్పుడైతే షూటింగ్ స్టార్ట్ అవుతుందో అట్లీస్ట్ షూటింగ్ పైన అయినా వెళ్ళొచ్చు కదా సెట్లోకి అని అనిపిస్తూ ఉంది. సో అదర్ దాన్ దాట్ ఇంకేమేమి చేస్తున్నా ఇంట్లో, అసలు ఇంట్లో లాక్డౌన్లో ఏమేమి చేస్తున్నా అని ఆలోచిస్తే మ్యాక్సిమం అయితే పడుకున్నాను 70% పడుకునే ఉంటాను. ఎప్పుడైనా ఒక 30% లేసి ఉంటే అప్పుడు ఏదైనా వెబ్ సిరీస్ చేయడము లేదంటే ఒక్కసారే వండుతాను. మార్నింగ్ ప్రోటీన్ షేక్ కానీ దానికి ఏదైనా ఫ్రూట్స్ వేసేసుకొని తాగేస్తే, తర్వాత ఒక్కసారి వండుతాను మధ్యాహ్నం, అదే నైట్ కూడా తినాలన్నమాట, అదే రూల్స్. మళ్ళీ నైట్కి సపరేట్గా వండడం ఏమి ఉండదు. తర్వాత అది వండడమే చాలా కష్టంగా వండుతున్నాను నేను. ఇంకేమేమి చేస్తున్నాను అంటే ఈ నా కాస్ట్యూమ్స్ అంతా ఉన్నాయి నా మా ఫ్లాట్లో, అదంతా సర్దుకుంటూ ఉంటాను అనమాట. ఎంత సర్దినా కూడా అది మళ్ళీ మళ్ళీ సర్దుతూనే ఉండాలి, అంతవరకు కాస్ట్యూమ్స్ అయిపోయాయి. ఇప్పుడు కళ్యాణ వైభోగంలో డ్యువల్ క్యారెక్టర్ ఉంది కాబట్టి ఏ సారీ ఏ బ్లౌజ్ మ్యాచ్ చేయాలో ఆ మ్యాచింగ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాను. అండ్ దివ్యా క్యారెక్టర్కి సూట్ ఎప్పుడైతే వస్తుందో లేదంటే వేరే క్యారెక్టర్ వేరే నార్మల్గా ఉండేటప్పుడు లైవ్లీగా అంటే యంగ్గా కనిపించడానికి ఎలా ఉండాలో కాస్ట్యూమ్స్, దాని గురించి కొంచెం ఆలోచిస్తూ ఉంటాను. సో ఇంకా ఇంతే, ఒక 4 వాల్స్ మధ్యలో ఏమేమి చేయొచ్చో అన్ని రోజుల నుంచి అంటే లాక్డౌన్ అయిపోయి అన్ని రోజుల నుంచి ఎలా టైం వెళ్తుందో అనేది తెలియట్లేదు. ఏ రోజు ఈరోజు ఏ డేట్ ఏంటి ఏమీ తెలియకుండా అలా వెళ్ళిపోతుంది అనమాట. అట్లీస్ట్ మైసూర్లో ఉంటే కొంచెం బయటకి గ్రీనరీ అయినా ఉండేది, ఇంటి ఎదురుగా పార్క్ ఉండేది, ఇంటి ఎదురుగా కూర్చోవడానికి ప్లేస్ ఉండేది, ఇండివిజువల్ హౌస్ కాబట్టి. ఇక్కడ ఫ్లాట్లో ఉన్నాం కాబట్టి ఫ్లాట్లో ఏదో ఒక జైల్లో లాక్డౌన్ అయిపోయి ఉన్నాం, ఇదొక్కటే ప్రపంచం, 4 కోడలు తప్ప ఇంకేం లేదన్నట్టుగా అయిపోయింది. చాలా కష్టం, అసలు ఇంత కష్టం అవుతుంది అనుకోలేదు. ఏదో 10 రోజులు చాలా బాగుంటుంది, తర్వాత నుంచి చాలా కష్టంగా ఉంది ఇప్పుడు. సో ఐఎమ్ వెయిటింగ్, ఏదో ఎప్పుడైతే నాకు లాక్డౌన్ ఓపెన్ అయిపోతే కొంచెం బయట గాలైనా తీసుకుందామని వెయిట్ చేస్తున్నాను అనమాట. అస్సలు అడుగు బయటకు పెట్టలేదు, ఏదన్నా ఆర్డర్ చేసుకుని ఇంటి లోపలే అన్నీ తెప్పించుకొని తినడం కానీ, ఏదైనా వస్తువులు ఏమైనా కావాలంటే అది కూడా ఆర్డర్ చేసుకున్నాం కానీ ఇంకేమీ బయటకు వెళ్ళే పరిస్థితే లేదనమాట. ఈ పరిస్థితి ఎప్పుడు రాకూడదు, ఇంకెప్పుడు లాక్డౌన్ పడకూడదు. అందరూ వ్యాక్సినేషన్ తీసుకోవాలి, అందరూ వ్యాక్సినేటెడ్ ఉండి అందరూ హెల్దీ అయిపోయి మామూలు జీవితానికి మళ్ళీ మనం రావాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఇంకేం స్పెషల్గా చేశాను వంటలు అది ఇది అంటే జామున్ చేశాను ఒకసారి. జామున్ చేసి
ఒక 20-30 జామున్లు చేసి అది ఒక 4-5 రోజులు అదే తింటాను అనమాట. ఆకలి అంటే లోపల ఒక జామున్ వేసేయడం అంతే. తర్వాత ఒక లావ్ అయిపోయాను. సో ఈ మధ్యనే ఒక 3-4 డేస్ నుంచి కొంచెం వర్కౌట్ చేయాలని మధ్య మధ్యలో చేశాను, లైక్ అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అయినా చేయాలి కాబట్టి అన్నట్టుగా చేశాను. అదర్వైజ్ అసలు వర్కౌట్ లేదు, ఏం లేదు, బాగా తిని బాగా లావ్ ఎక్కాను. ఇప్పుడు మళ్ళీ తగ్గిస్తున్నాను అనమాట, అంటే నాట్ టూ మచ్, ఒక 2-3 కేజీస్ అయ్యాను, అది మళ్ళీ తగ్గించేయచ్చు. సో స్ట్రిక్ట్గా కంటిన్యూస్గా చేద్దాం ఈసారి అని ఒక 3-4 డేస్ నుంచి కంటిన్యూస్గా చేస్తున్నాను అనమాట. సో చూడాలి, ఇంకా 25 డేస్ కంటిన్యూస్గా చేద్దాం అనుకున్నా నన్ను నేను పుష్ చేయడానికి. మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయిపోతే కొంచెం నేను యాక్టివ్గా ఉండాలి కదా బాడీ, అందుకని అది చేస్తున్నాను. అది కూడా ఏ టైం పడితే ఆ టైం, అంటే తెలియదు ఏ టైం అనిపిస్తుంది ఆ టైంకి. ఒకసారి అయితే చూసుకుంటే రాత్రి 10 అయింది అప్పుడు కూడా వర్కౌట్ చేస్తున్నారు, అంటే అది 10 అయిందని నాకు తెలియదు. అలా అయిపోయింది, టైం ఏంటి ఏమీ తెలియట్లేదు. లైట్ ఉంటే ఓకే ఇది మార్నింగ్, అంటే కిటికీలో నుంచి లైట్ కనిపిస్తే ఇది మార్నింగ్, లేదంటే లైట్ కనిపించట్లేదు డార్క్ ఉంది ఇది నైట్ అని తెలుస్తుంది అనమాట. అలా అయిపోయింది. సో నా లాక్డౌన్ అయితే ఇలా జరుగుతుంది, చాలా వింతగా ఉంది, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. స్వరూప్ ఉన్నారు కాబట్టి ఇంట్లో, ఓకే డూయింగ్ గుడ్. సో ఆఫ్టర్ లాక్డౌన్ ఏదైనా ఇంటర్నేషనల్ ట్రిప్ ఒక దానికి వెళ్దాం అనుకుంటున్నాము, ఎందుకంటే మేము పెళ్ళైన తర్వాత ఐ వాజ్ వెరీ బిజీ అండ్ హనీమూన్కి అంటూ ఎక్కడికి వెళ్ళలేదు, ఇప్పటిదాకా అవ్వలేదు. నెక్స్ట్ ఇయర్ వెళ్దాం అనుకున్నాం, అంటే 2020లో వెళ్దాం అనుకున్నాము, కానీ మనందరికీ తెలిసినట్టే కోవిడ్ వచ్చింది అండ్ లాక్డౌన్ అయ్యింది అండ్ ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. సో వెళ్ళలేదు సేఫ్ కాదని. అండ్ ఇప్పుడు ఎక్కడైనా వెళ్దాం అనుకున్నాం, అట్లీస్ట్ 2021 ఎక్కడికైనా వెళ్దాలి, ఇంటర్నేషనల్ కాకపోయినా కూడా ఏదో ఒక మంచి డెస్టినేషన్ ఇండియాలో అయినా వెళ్ళాలి అని అనుకున్నాను. ప్రస్తుతానికైతే ఇక్కడ హైదరాబాద్లోనే ఏదైనా ఓపెన్ ఉందో చూసి వెళ్దాం, యానివర్సరీ అయినా సెలబ్రేట్ చేసుకుందామని గూగుల్లో సెర్చ్ చేస్తున్నాం అనమాట, ఎక్కడైతే సేఫ్గా ఉందో ఎక్కడైతే మంచి ప్లేస్ ఉందో. కనీసం హైదరాబాద్లోకైనా ఫ్లాట్లో నుంచి బయట అడుగుపెట్టి ఎక్కడైనా వెళ్దాం అనుకున్నాం, పెద్ద ఆశ ఏం లేదు, పెద్ద పెద్ద కోరికలు కోరుకోకూడదని అర్థమైంది లాక్డౌన్ వచ్చిన తర్వాత నుంచి. సో కేవీబీ ఒక కళ్యాణ వైభోగం 4 ఇయర్స్ వరకు వచ్చింది, అప్పుడు వేరే ఆర్టిస్టులు ఉండేవారు, అంటే చాలామంది ఆర్టిస్టులు ఉండేవారు, వాళ్ళందరినీ మిస్ అవుతున్నా. ఇప్పుడు భావన గారిని చాలా మిస్ అవుతున్నా, అంటే భావన గారిని మిస్ అవుతున్నా బికాజ్ ఆల్మోస్ట్ ఎవ్రీ స్కెడ్యూల్లో భావన గారు ఉండేవారు, ఏదో ఒక 2-3 స్కెడ్యూల్లో మిస్ అయినా తప్ప ఎవ్రీ స్కెడ్యూల్ ఐ యూస్ టు సీ హర్, అది చాలా మిస్ అవుతున్నా అనమాట. అబ్బా వెళ్దాగానే అనిపిస్తుంది, ఈరోజు ఉన్నారా భావన గారు అని అడుగుదాం అనిపిస్తుంది, కానీ ఆ తర్వాత రియలైజ్ అవుతాను అనమాట, ఓకే కొత్త ట్రాక్ వచ్చింది కదా ఇప్పుడు భావన గారు ఉండరు అనేది. సో ఐ మిస్ హర్, పాత కేవీబీలో నుంచి భావన గారిని చాలా మిస్ అవుతాను. ఇప్పుడు కొత్త కేవీబీలో యాక్చువల్లీ కొత్త ఎక్స్పీరియన్స్ ఉంది, అంటే దాంట్లో నుంచి క్యారెక్టరైజేషన్ కొంచెం వేరుగా అయింది కాబట్టి, ఈవెన్ నిత్య క్యారెక్టర్ సేమ్ ఉన్నా సరే కొంచెం గెటప్ అదంతా మారి ఇంకొంచెం నెగటివ్గా తయారయ్యింది కాబట్టి. సో ఐ హ్యావ్ అ డిఫరెంట్ మేనరిజం నిత్య క్యారెక్టర్లో చేయడానికి. సో పర్ఫార్మెన్స్ వైజ్ నాకు కొంచెం బాగుందన్నమాట ఇప్పుడు, అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది, బాగుంది, ఇంతకుముందు కూడా బాగానే ఉండేది, డిఫరెంట్గా ఉంది ఇప్పుడు నిత్య క్యారెక్టర్ అయినా. దివ్య క్యారెక్టర్ అగైన్ చాలా లైవ్లీగా ఉంది, స్టార్టింగ్లో మంగా క్యారెక్టర్ ఎలా ఉండేది చాలా లైవ్లీగా యాక్టివ్గా అండ్ ఆ బబ్లీ క్యారెక్టర్ ఉంటుంది కదా అది, అండ్ ఆ లవ్ ట్రాక్ అదంతా వస్తుంది కదా. సో కంప్లీట్ ఇప్పుడు ఇంతకుముందు నెగటివ్గా ఉండేది నిత్య అండ్ మంగా క్యారెక్టర్ చాలా లైవ్లీగా పాజిటివ్గా ఉండేది, ది సేమ్ వే ఇప్పుడు ఉంది కాబట్టి ఐఎమ్ ఎంజాయింగ్ దట్. ఆఫ్ కోర్స్ అంటే ఫ్లేవర్ సేమ్ ఉండొచ్చు కానీ కొంచెం సీన్స్ అవన్నీ మారుతున్నాయి కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. దివ్య క్యారెక్టర్ కూడా క్యారెక్టరైజేషన్ అదంతా కూడా కొంచెం చేంజ్ ఉంది కాబట్టి ఐఎమ్ ఎంజాయింగ్ దాట్ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే. అండ్ న్యూ గ్యాంగ్ ఉంది మంది ఇప్పుడు అందరూ, అంటే నా ఏజ్ వాళ్ళు చాలామంది వచ్చారు ఇప్పుడు. సో ఐఎమ్ హ్యాపీ టు వర్క్ విత్ దెమ్. శ్రీకర్ కావచ్చు, లహరి కావచ్చు, వాళ్ళిద్దరూ షూటింగ్లో ఉంటారు. సో వాళ్ళిద్దరితో కూడా టైం స్పెండ్ చేస్తాను, ఇట్స్ గుడ్ అనమాట, చాలా బాగుంది అందరితో మాట్లాడుకుంటూ, అంటే సరదాగా ఉండడానికి మళ్ళీ టైం వచ్చింది అనమాట. ఇంతకుముందు అంటే ఓన్లీ సీనియర్ ఆర్టిస్టులతోనే వర్క్ చేసేదాన్ని, రక్త సంబంధంలో
నా అంటే మా బ్యాచ్ ఉండేది, ఆ బ్యాచ్ని అంటే నా ఏజ్ గ్రూప్ బ్యాచ్ కూడా ఉండేది అండ్ వాళ్ళందరినీ కూడా మిస్ అవుతాను. ఆ ఫ్రెండ్షిప్ని మిస్ అయ్యేదాన్ని రక్త సంబంధం అయిపోయాక. బట్ అగైన్ కళ్యాణ వైభోగంలో వీళ్ళందరూ వచ్చారు కాబట్టి ఐఎమ్ ఎంజాయింగ్ అగైన్. ఇప్పుడు లాక్డౌన్లో ఉన్నాను కాబట్టి అందరినీ మిస్ అవుతాను, ఎవ్రీథింగ్ ఐఎమ్ మిస్సింగ్. తొందరగా స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. లాక్డౌన్ తర్వాత టాప్ 5 థింగ్స్ దట్ ఐ వాంట్ టు డూ అంటే, ఫస్ట్ మైసూర్కి వెళ్ళాలి. మైసూర్కి వెళ్ళలేకపోయాము, చాలా రోజులైంది వెళ్ళి. సో మా వాళ్ళని, మా అమ్మ వాళ్ళని అండ్ మా అత్తయ్య మావల్ని, స్వరూప్ వాళ్ళ పేరెంట్స్ని కూడా చూడాలి అండ్ మా కుక్క పిల్లల్ని చాలా మిస్ అవుతున్నాను, వాళ్ళని చూడాలి. సో మైసూర్కి వెళ్ళాలి, చాలా మిస్ అయ్యాను. ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు డూ ఇస్ ఐ వాంట్ టు గో టు మైసూర్. నేను స్వరూప్ ఇద్దరిది వ్యాక్సినేషన్ అయిపోయాక వెళ్తామన్నమాట. ఈవెన్ లాక్డౌన్ ఓపెన్ అయినా కూడా జాగ్రత్తగా ఉంటాము, వీ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్. కాబట్టి మా నుంచి వాళ్ళందరికీ స్ప్రెడ్ అవ్వకూడదు కాబట్టి వ్యాక్సినేషన్ ఇద్దరికీ అయిపోయాకే వెళ్తామన్నమాట. అదొకటి ఉంది, ఫస్ట్ విష్. తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టే ఎక్కడైనా మంచి డెస్టినేషన్కి వెళ్ళాలి, వీ వాంట్ టు ప్లాన్ అవర్ హనీమూన్ ట్రిప్. అదొకటి. అండ్ ఇంకేముంది, రోడ్ సైడ్ ఫుడ్ అంతా తినాలన్నమాట. చాలా రోజులు అయిపోయింది, చాలా భయం వేస్తుంది. ఒక గోల్గప్పా తిందామన్నా లేదా ఇంకోటి ఏదైనా తిందామన్నా భయంతోనే తినట్లేదు అన్నమాట. అది అలాగే ఎన్నో రోజుల నుంచి కోరిక ఉండిపోయింది. ఫస్ట్ అయితే లాక్డౌన్ ఓపెన్ అయితే సారి ఎక్కడైతే సేఫ్గా ఉందో అక్కడ వెళ్ళి తినాలి, అది కూడా చూస్తాము. కేసెస్ అంతా తగ్గింది, ఎవ్రీథింగ్ ఇస్ సేఫ్ అనిపిస్తేనే రోడ్ సైడ్ ఫుడ్ తినాలనిపిస్తుంది అనమాట. లాక్డౌన్ అయ్యాక అనేయడం కంటే కరోనానే వెళ్ళిపోవాలి, అదొకటి. మూడోది. అండ్ నాలుగోది, షూటింగ్ స్టార్ట్ కావాలి. షూటింగ్స్ అంతా మామూలుగా ఇంతకు ముందులానే ప్రికాషన్స్తో అయినా, అట్లీస్ట్ ప్రోటోకాల్ కోవిడ్ ప్రోటోకాల్స్తో అయినా వీ షుడ్ స్టార్ట్ షూటింగ్. మిస్ అవుతున్నాను అదంతా. అండ్ ఇంకోటి, లాక్డౌన్ తర్వాత అనడం కంటే ఈ కరోనానే లేకుండా ఒక టైం రావాలన్నమాట. లాక్డౌన్ తర్వాత అసలు మ్యాజిక్గా కరోనా అనేది వెళ్ళిపోవాలన్నమాట. సడన్గా న్యూస్ చూస్తే అసలు ఈ రోజు నుంచి కరోనా లేదనేటట్టు న్యూస్ రావాలన్నమాట. అదొకటి కోరుకుంటున్నాను. ఎవరి ముఖాల్లో మాస్క్ లేకుండా నవ్వుతోనే చూడాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ శానిటైజర్లు ఇవన్నీ ఏమి లేకుండా ప్రశాంతంగా ఇంతకు ముందులానే అందరూ వామ్త్ షేర్ చేసుకుంటూ బాగుండాలి, లైఫ్ షుడ్ గెట్ బ్యాక్ టు నార్మల్ అని కోరుకున్నాను. ఐ థింక్ దోస్ ఆర్ ది 5 విషెస్ ఐ హ్యావ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పావ్బాజీ యూట్యూబ్ ఛానల్. అండ్ మాస్క్ వేసుకోండి, శానిటైజ్ చేసుకుంటూ ఉండండి, అండ్ బయటికి వెళ్ళినప్పుడు సేఫ్గా ఉండండి. స్టే హోమ్ యాజ్ మచ్ అస్ పాసిబుల్ అండ్ స్టే సేఫ్. మా పాప, నా పాప అయితే చాలా అల్లరి చేస్తుంది. నేను 5 ఇయర్స్ లాస్ట్ వచ్చి గీతాంజలి చేశాను కదా, అది అయిన తర్వాత 5 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నా.